దాచేపల్లిలోని హెడ్ పోస్టాఫీస్లో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సోమవారం నుంచి ఆన్లైన్ సేవలను మాచర్ల పోస్టల్ ఇన్స్పెక్టర్ వైవీఎన్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నడికుడి సర్పంచ్ దాచేపల్లి, 2006-11 సర్పంచ్లు బుర్రి విజయకుమార్ రెడ్డి, తంగళ్ల శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హెడ్ పోస్టాఫీస్లో ఉన్న ఖాతాలను మొత్తం ఆన్లైన్ చేశామని, ఇక నుంచి ఈ ఖాతాలు ఆన్లైన్ పోస్టాఫీసుల ద్వారా ఎక్కడి నుంచైనా సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టు మాస్టర్ డి తిరుమలరావు, ఈ సాంబశాస్త్రి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు. అలా చేయబోతే జనం వాళ్ళతో లేట్ అయితే అంటే పెట్టేద్దాం. ఈరోజు దాచేపల్లి పోస్ట్ ఆఫీస్ అనేది ఆన్లైన్ కింద మారిపోతుంది. అంటే దీంట్లో ఉన్న అన్ని రకాల అకౌంట్స్ అన్నింటిని కూడా మన దేశంలో ఆన్లైన్ అండ్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ జరుపుకునే వీలుగా ఈరోజు ఈ పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్ అవుతూ ఉందండి. ఇప్పటివరకు దేశంలో ఉన్న ఈ డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసెస్ 27,000 దాకా డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. వాటిల్లో ఇప్పటివరకు 15,000 వరకు ఆన్లైన్ అయినాయండి. ఇది దాచేపల్లి ఈరోజు ఆఫీసు ఆన్లైన్ అవుతుంది. దేశం మొత్తం మీద సుమారుగా ఇప్పటివరకు 15,572 మొత్తం అయినాయి. వాటిల్లో 546,074 కోట్ల రూపాయలు ఆన్లైన్ కింద మేము ట్రాన్స్ఫర్ చేసి వాటిని వచ్చాము. ఈ పోస్ట్ ఆఫీస్ వరకు వచ్చేసి ఇప్పటివరకు ఈ పోస్ట్ ఆఫీస్లో 58,182 మంది ఖాతాదారులు ఉన్నారు. వాళ్ళల్లో అన్ని రకాల ఖాతాల్లో ఉన్న అమౌంట్ వచ్చేసి 30,32,97,915 రూపాయలండి. ఇంత అమౌంట్ను కూడా ఆన్లైన్లోకి మేము ట్రాన్స్ఫర్ చేసాము. ఇక నుంచి ఈ ఖాతాదారులందరూ కూడా ఏ ఆన్లైన్ ఉన్న పోస్ట్ ఆఫీస్లో అయినా సరే ట్రాన్సాక్షన్స్ విత్డ్రాస్ కానీ డిపాజిట్స్ కానీ చేసుకోవడానికి వీలుంది. సో రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఏటీఎం కార్డ్స్, ఎస్బీ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏటీఎం కార్డు ఇష్యూ చేస్తామండి. మామూలు బ్యాంకులు వీటన్నిటిలో అయితే 500 రూపీస్ మినిమం వాళ్ళకి మాత్రమే ఏటీఎం కార్డ్స్ ఇష్యూ చేస్తారు. కానీ ఇక్కడ మనం 50 రూపాయలు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక ఏటీఎం కార్డు ఇష్యూ చేస్తున్నాం. దాంతో రాబోయే రోజుల్లో ఈ ఏటీఎంని వేరే బ్యాంక్ గారు వచ్చిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన అనే ఒక అకౌంట్ని ప్రారంభించారు. అది ఓన్లీ ఆడపిల్లలు, 10 సంవత్సరాల్లో ఉన్న ఆడపిల్లలకి ప్రారంభించారు ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఇప్పటివరకు 80 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయండి దేశంలో మొత్తానికి, ఇప్పటికి జనవరి 22, 2015 నాటికి. దాన్ని ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఈ 1 ఇయర్ అయింది మొన్న జనవరికి. ఈ అందుకని ఇది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలని సుకన్య సమృద్ధి యోజన నెలగా ప్రకటించారు. రివ్యూ చేసిన తర్వాత ప్రకటిస్తున్నారు. ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేసి ఆడపిల్లలకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.2 ఉందండి. అన్ని అకౌంట్ దేశంలో ఉన్న అన్నిటికన్నా కూడా అన్నిటికన్నా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి ఉంది. లాస్ట్ ఇయర్ 9.1 ఉంటే ఇప్పుడు దాంట్లో ఉన్న ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉన్నారని 9.2 చేశారండి. ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉండొచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అందుకని అందరూ కూడా ఈ పల్నాడు ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు, 10 సంవత్సరంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన కోరుతున్నాము. తర్వాత బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అన్నిటికీ కూడా ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ ఇస్తారండి. వాటి ద్వారా కూడా కొద్ది రోజుల్లో అది కూడా బ్రాంచ్ ఆఫీసెస్ కూడా ఆన్లైన్ అవుతాయి. వాటి ద్వారానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఒక్కటిని కూడా ఆన్లైన్ ద్వారా చేయాలని డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మనం దీన్ని చేస్తూ ఉన్నాము.